హాయ్ హలో నమస్తే, మీరు చూస్తున్నారు స్మార్ట్ ఎఫర్ట్ యూట్యూబ్ ఛానల్. మన టాపిక్స్ వచ్చేసి ట్రిప్ ఆఫ్ ద డే, సిచ్యువేషన్ సైడ్, హెల్దీ హ్యాబిట్స్. ఈ వీడియో చివరి వరకు చూడండి, ఏ కంటెంట్ని మిస్ అవ్వద్దు. ఈ వీడియో మనకు స్పాన్సర్ చేస్తున్న వారు విజడమ్ సొల్యూషన్స్ ఫర్ ఎడ్యుకేషన్, ఫైనాన్స్ అండ్ బిజినెస్. ట్రిప్ ఆఫ్ ద డేలో మన ట్రిప్ వచ్చేసి రాజమండ్రిలో గల గాదాలమ్మ నగర్. ఈ ప్రాంతాన్ని నేను ఎంచుకోవడానికి గల కారణం, రాజమండ్రి ప్రాంతం మొత్తాన్ని ఇక్కడ నుంచి చాలా ఆహ్లాదకరమైన వ్యూలో చూడవచ్చు. నాకైతే ఈ ప్రాంతం చాలా బాగా నచ్చింది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ గాదాలమ్మ నగర్ రాజమండ్రి సిటీకి సుమారు 67 ఎత్తులు ఉంటుంది. ఇక్కడ గాదాలమ్మ టెంపుల్ ఉంది. ఈ టెంపుల్ మీదుగానే గాదాలమ్మ నగర్ అని పిలుస్తూ ఉంటారు. ఈ ఏరియాలో చాలా ఖరీదైన కట్టడాలు ఉన్నాయి. అయితే ఇక్కడ నుండి రాజమండ్రి గోదావరి ప్రాంతాన్ని ఒక వెండిపోతలా కనిపించడం మనం గమనించవచ్చు. ఈ ప్రాంతానికి గోదావరి సుమారు 8 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇప్పుడు మనం రాజమండ్రి చివరి ప్రాంతం నుండి మొత్తం రాజమండ్రిని చూస్తున్నాం. ఈ వ్యూ నాకు బాగా నచ్చింది. మీకు నచ్చిందో లేదో కామెంట్ చేయండి. మన నెక్స్ట్ వీడియోలో రాజమండ్రిలోని ముఖ్య ప్రాంతాలను ఒక్కొక్కటిగా చూద్దాం. వీలైతే గ్రౌండ్ వ్యూ కూడా చూపించే ప్రయత్నం చేస్తా. చాలా ప్రాంతాలు ఉన్నాయి. గోదావరి తీర ప్రాంతం, దానవేపేట, పుష్కర్ఘాట్, ఆర్యపురం, ఆర్టీసీ కాంప్లెక్స్, స్టేడియం రోడ్, జాంపేట, ఏవియాపర్ రోడ్, మెయిన్ రోడ్, మహాత్మా గాంధీ కాంప్లెక్స్, ఇలా చాలా ప్రాంతాల గురించి తెలుసుకుందాం. ఇప్పుడు మీరు చూస్తున్నది కేవలం సుందరమైన రాజమహేంద్ర వ్యూ కోసం మాత్రమే ఓపెన్ వ్యూ చూపించడం జరిగింది. మన నెక్స్ట్ వీడియో ట్రిప్ ఆఫ్ ద డేలో ఇంకా వివరంగా ఇంకొన్ని ప్రాంతాల గురించి తెలుసుకుందాం. సిచ్యువేషన్ సైడ్లో మన సిచ్యువేషన్ వచ్చేసి, గాదాలమ్మ నగర్కి వెళ్తున్నప్పుడు ఒక వ్యక్తి ఫ్రూట్స్ కొనడానికి ఆ వ్యాపారితో మాట్లాడుతున్నాడు. ఆ వ్యాపారి డజన్ 150 రూపాయలు చెప్పాడు. కొనడానికి ఆగిన వ్యక్తి 70 రూపాయలకి ఇవ్వమని అడిగాడు. అప్పుడు ఆ వ్యాపారి దీనంగా ముఖం పెట్టి, ఇదే సూపర్ మార్కెట్లో ఇలా అడగలేరు కదండి, మేము రోడ్లపై అమ్ముతాం అందుకని రోడ్లపై కుక్కలాగా చూస్తారు, అదే సూపర్ మార్కెట్లో వాళ్ళనేమో భగవంతుడిలా చూస్తారు, ఇదే న్యాయం అండి అని అడిగాడు. అప్పుడు ఆ కొనే వ్యక్తి, ఎంతకిస్తావో చెప్పు అన్నాడు. అప్పుడు ఆ వ్యాపారి 10 రూపాయలు తగ్గిస్తానన్నాడు. మొత్తం మీద ఆ వ్యక్తి కొనకుండానే వెళ్ళిపోయాడు. ఇదంతా గమనిస్తున్న నాకు చాలా బాధ అనిపించింది. నిజానికి నా దగ్గర 200 రూపాయలు మాత్రమే ఉన్నాయి, ఏమీ తెలియనట్లు బాబాయ్ ఎంత అని అడిగాను. 150 రూపాయలు బాబు అని అన్నాడు. సరే ఇవ్వు బాబాయ్ అని అన్నాను. 200 రూపాయలు చేతిలో పెట్టి ఫ్రూట్స్ తీసుకున్నాను. తిరిగి 50 రూపాయలు ఇస్తుంటే, వద్దు బాబాయ్ ఉంచు అని అన్నాను. వద్దు బాబు నాకు వద్దు అని అన్నాడు. లేదు బాబాయ్ దయచేసి తీసుకో అని నేను అన్నాను. అప్పుడు ఆ బాబాయ్, బాబు నీకో మాట, ఎక్కడైనా ఎప్పుడైనా మీరు ఏమి కొన్నా ఒకటి గుర్తుపెట్టుకోండి, వీలైతే అడిగినంత ఇవ్వండి, లేదా తగ్గించమని అడగండి, ఎంత చెప్తే అంత ఇవ్వండి, బేరమాడి మమ్మల్ని బాధ పెట్టకుండా ఉంటే చాలు, ఎక్కువ ఇవ్వకపోయినా పర్వాలేదు, తక్కువ కాకుండా ఇవ్వండి, ఇలా ఇచ్చుకుంటూ పోతే మీ పర్సు ఖాళీ అవుతుంది, ఇలా ఎవరైనా ఇస్తే బాగున్ను అని మాకు అనిపిస్తుంది, బేరమాడకుండా ఉంటే చాలు బాబు, తగ్గించమంటే మేమే తగ్గిస్తాం అని ఆ బాబాయ్ చెప్పగానే నా కళ్ళల్లో నీళ్లు గిర్రను తిరిగాయి. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. హెల్దీ హ్యాబిట్లో మనం నేర్చుకోవాల్సిన ఒక హ్యాబిట్, సూర్యోదయానికంటే ముందుగా లేవడం వలన ఆ రోజంతా ఉత్సాహంగా మరియు ఉల్లాసంగా ఉండవచ్చు అని చాలా రకాల పరిశోధనలు తేలింది. లేచిన వెంటనే గ్లాస్ వాటర్లో నిమ్మరసం కలిపి తాగితే సరైన శరీర ఆకృతిని కలిగి ఉండడానికి సహకరిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, మీ ఫ్రెండ్స్కి తెలియచేయడానికి షేర్ చేసి, నాకేమైనా చెప్పాలంటే కామెంట్ చేసి, మన స్మార్ట్ ఎఫర్ట్ ఫ్యామిలీలో చేరడానికి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేస్తే నేను చాలా హ్యాపీ.